అర్జున్ వాడు ఉండేది కదా సార్ 20 ఎకరాల వరకు ఉంది రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాల్ మండలం శ్రీధరగట్ట చెరువు ఆయకట్టులో ప్రతి సంవత్సరము రైతులు దాదాపు 700 ఎకరాల్లో రెండో పంట పండించుకునే వాళ్ళు 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరము రెండో పంట బ్రహ్మాండంగా పండి రైతులందరూ కూడా ఆనందంగా ఉండేవాళ్ళు కానీ వైసీపీ నాయకులు ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు ఈ సంవత్సరం చెరువు రిపేర్ పేరు చెప్పి ఉన్న చెరువు కట్టను తెంచేశారు దాదాపు 2 నెలల కిందట చెరువు పూర్తి నీటితో నిండుకొని ఉన్న సమయంలో చెరువు కట్టను తగ్గొట్టారు దాని వల్ల నీళ్ళన్నీ కూడా వృధాగా పోయి ఒకవైపు అప్పటే ఉన్న పంటలు కొంత నష్టం జరిగింది చెరువులో నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్లిపోయినే వృధాగా రెండో పంట పండించుకునే దానికి అవకాశం లేకుండా పోయింది అంటే ఒక అనాలోచితమైన చర్య ముందు చూపు లేకపోవడం రైతులు ఏమైపోతే మాకేమనే ఒక బేజవాబ్దారితనం బాధ్యత లేనితనం దీనివల్ల 700 ఎకరాల్లో పండాల్సిన ఒక పంట నష్టం విలువ దాదాపు 4 కోట్ల రూపాయల దాకా ఉంటది దాంట్లో కోటిన్నర దాకా రైతులకు లాభంగా మిగిలేది ఒక్క గ్రామంలోనే వైసీపీ నాయకుల దుర్మార్గ చర్య వల్ల అధికార మదంతో చేసిన ఈ దుష్ట చర్య వల్ల రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన చెందుతా ఉన్నారు ఒక పంట నష్టం ఎవరు గట్టిస్తారు ఈ రోజు రైతులకు ఎవరికి చెప్పుకోవాల వీళ్ళు చివరికి అది తెగిపోయిందని బుకాయిస్తా ఉన్నారు కొంతమంది అధికారులు ఎవరు ఇటువైపు కన్నెత్తి చూడరు ఎందుకు అక్కడ చెరువు కట్ట తగ్గొట్టారు ఎవరి స్వార్థంతో తగ్గొట్టినారు రిపేర్లకి డబ్బులు వస్తే నీళ్లు అయిపోయిన తర్వాత రిపేర్ చేసుకోవాలి తప్ప నీళ్లున్నప్పుడు రిపేర్ల పేరుతో కట్ట తగ్గొట్టడం నీళ్లంతా వృధాగా వెళ్లే విధంగా చేయడం పోనీ రిపేర్ అన్నా చేశారంటే అది చేయలేదు ఇప్పటిదాకా ఏప్రిల్ నెల దాటిపోతా ఉంది ఇప్పటిదాకా రిపేర్ పనులే ప్రారంభం చేయలేదు మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను అడుగుతా ఉన్నా ఇది చాలా దుర్మార్గమైన చర్య దీని మీద ఖచ్చితంగా నేను జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయదలుచుకున్నా నా ఫిర్యాదుపైనైనా చర్యలు తీసుకొని ఈ కట్ట తగ్గొట్టిన వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా రైతులు ఆయకట్టులో పంటలు నష్టపోయిన దానికి రైతులకు పరిహారం కూడా కట్టించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను